గతంలో పవన్ కళ్యాణ్ గారు పరిటించినప్పుడు ఆ రోజున్న రోడ్ పరిస్థితులు రెండు సంవత్సరాలైనా కూడా ఏ మాత్రం కూడా మార్పులేదు. అసలు కృష్ణా జిల్లా అంటే సంస్కారం, మర్యాద, భాష, ప్రజా ప్రతినిధుల్లో విలువలు కూడుకూలు మొత్తం కూలిపోయి సహనం కోల్పోతూ అసలు ఈ రోజు ఈ ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులు ఏ విధంగా మీడియాలో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి వాళ్ళ భాష తీరు చూస్తుంటే గతంలో మహాత్మా గాంధీ గారు పర్యటించిన ప్రాంతం ఇది. మహిళలు ఎంతో మంది ఆ రోజుల్లో ముందుకు వచ్చి చేతిలో ఉన్న గాజులు మన స్వాతంత్రోద్యమానికి గాంధీ గారికి విరాళాలు ఇచ్చిన రోజులు ఇవి. కవులు, రచయితలు, కళాకారులు ఎంతో మంది పెద్దవాళ్ళు ఈ ప్రాంతం నుంచి అద్భుతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆ రోజుల్లో పరిశ్రమలు కూడా తీసుకొచ్చిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఏం అభివృద్ధి చేశారు మీరు ఈ ప్రాంతానికి? గుడివాడ ఆసుపత్రి మీరు ఏమైనా బాగు చేశారా? ఎందుకు ఈ రోజు కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరిగినా వైద్య సేవలు కావాలన్నా కూడా పాపం విజయవాడ వరకు వెళ్ళాలంటే ఎంత నరకం, ఎంతమంది దారిలో ప్రాణాలు కోల్పోతున్నారు. బూతుల కోసం, తిట్లు కోసం, ఒకరిపైన ఒకరు రాజకీయ దాడులు చేసుకోవడానికి కోసం వెచ్చించిన సమయాన్ని దయచేసి వృధా చేసుకోకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలపైన దయచేసి మీరు ఉపయోగించండి. ఆసుపత్రిలో ఉన్న సేవలు మీరు మెరుగుపరచండి. రోడ్ల నిర్మాణం చేయండి, కనీసం రోడ్లకి మరమ్మతులు చేయండి. ముఖ్యమంత్రి గారు అదే విధంగా గాఢ నిద్రలో ఉన్నారు. ఈ రోజుకి కూడా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన ఉద్యమం తీసుకొచ్చి ప్రజల్లో ఓ చైతన్యం వచ్చే విధంగా ఈ రోడ్ల పరిస్థితి గురించి మా వంతు మేము కృషి చేశాం. కానీ ఏమాత్రం కూడా చలనం కనపడడం లేదు. కేవలం సంక్షేమం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నిజంగానే మీరు సంక్షేమం చేస్తుంటే ఇందాక దళిత సోదరుడు మా జన సైనికుడు కొండల గారు చనిపోతే ఎందుకు వారి కుటుంబానికి 7 నెలలు అయినా కూడా మీరు పెన్షన్లు ఇవ్వలేకపోయారు? వితంతు పెన్షన్ ఈ రోజుకి మీరు ఎందుకు శాంక్షన్ చేయలేకపోయారు? వచ్చే సంవత్సరం జనవరికి శాంక్షన్ చేస్తామని అక్కడ ఉన్న వాలంటీర్ వ్యవస్థ చెప్తున్నారంటే వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే పాపం అసలు ఎవరైనా ఊహించారా? మన ఆంధ్రప్రదేశ్లో సుమారు 3000 మంది కౌలు రైతులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారంటే నిజంగానే మనం తలదించుకోవాలి. కృష్ణా జిల్లాలో కూడా మనకి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే నా నాయకత్వం. దీనికోసమైనా మీరు ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చింది. ఇది చాలా బాధాకరం. కనీసం రైతాంగానికి అండగా నిలబడుతున్నారా? అది లేదు. పెడని నియోజకవర్గంలో మహిళలు పాపం ఎవరైతే కౌలు రైతులుగా ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్తున్నారు కనీసం మాకు ఆ రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే ఆశ్చర్యం కలిగిస్తోందండి. మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు పోపో అని. రైతులు కాదంటున్నారు మమ్మల్ని. ఆధార్ కార్డు తీసుకురమ్మంటున్నారు భూ యాజమానిది. సీసీఆర్సీ కార్డు లేదు కాబట్టి నీకు కౌలు రైతు అర్హత లేదని చెప్తున్నారు. ఏం చట్టాలు ఇవ్వండి? ప్రజలకు ఉపయోగపడని చట్టాలు ప్రభుత్వాలు దేనికోసం? ఈ పదవులు దేనికోసం మీరు తెచ్చుకున్నారు? పేదవాడు కన్నీరు తుడిచే విధంగా వ్యవహరించాలి కానీ ఈ బూతుల పురాణం ఏంటి? దీనివల్ల నాయకులు అయిపోతారా? ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి కోసం 24 గంటలు ఇదే పని పెట్టుకుంటే మీరు ఏమైపోతుంది రాజకీయ జీవితం? శాసనసభలో కానీ బయట కానీ మీడియా సమావేశాల్లో కానీ చాలా ఆవేదన కలుగుతోంది. రాజకీయాల్లో 24 గంటలు మీ అందరం కష్టపడి పనిచేసి ఒక మంచి భవిష్యత్తు కోసం, మన ప్రాంతాని కోసం, మన రాష్ట్రాని కోసం మేలు చేయాలనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆహర్నిశలు కృషి చేస్తుంటే ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో? మీ బూతుల పురాణం దేనికోసం చెప్పండి? తప్పు చేస్తే విమర్శించాలి, సరిదిద్దుకోవడానికి మీరు విమర్శించాలి, సలహాలు ఇవ్వాలి. ఇవి విస్మరించి ఇంత అద్భుతమైన ప్రాంతం అసలు ఏ విధంగా ఇక్కడ మనం మన తెలుగు భాషని ప్రతిబింబించే విధంగా ఏ విధంగా మహానుభావులు ఎంతమంది ఈ ప్రాంతం నుంచి ఎదిగారు చెప్పండి? ఉదయం నుంచి మేము పర్యటిస్తున్నప్పుడు మహిళలు, రైతులు, యువత చాలా ఆవేదనలో ఉన్నారు. ఉపాధి అవకాశాలు లేవు.
కనీసం కొన్ని ఫ్యాక్టరీలు తీసుకొస్తే మాకు ఉద్యోగాలు దొరుకుతాయని మహిళలు కూడా కోరుతున్నారు. నేను ఆశ్చర్యపోయాను. నేను సలహాలు ఇస్తున్నారు. ప్రతి మండలంలో కనీసం 1000 మందికి ఉపాధి కల్పించే విధంగా చిన్న చిన్న ఫ్యాక్టరీలు తీసుకురండి అని చెప్పిన దాకా ఒక మహిళ పాపం ఆవేదన వ్యక్తపరుచుకుంది. బిడ్డల్ని చదివించుకోవాలంటే వాళ్ళకి సిగ్గుచేటుగా భావించుకుంటున్నారు. చదివి ఏం చేస్తారని అడుగుతున్నారు వాళ్ళు. ఇంటర్మీడియట్ తోటే మా బిడ్డల్ని చదువు ఆపిచ్చేస్తామండి, ఇంకా పై చదువులు దేనికోసం అని చెప్పి అడుగుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఒకప్పుడు ఎంత మంది మహానుభావులు ఈ ప్రాంతానికి గొప్ప సేవలు చేశారు, ఏమైపోయింది ఈ రోజున చూడండి. ఇక్కడ చక్కగా ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకుని 10 మందికి ఉపాధి కల్పించుకొని ఈ ప్రాంతానికి వాళ్ళవంతు వాళ్ళు ఇక్కడ అభివృద్ధి జరగాలి, మంచి జరగాలని కోరుకునే వ్యక్తులు ఈ విధంగా ఉన్నప్పుడు ప్రోత్సహించాల్సిన బాధ్యత లేదా మనకి? ప్రశ్నించే అవసరం ప్రతి పౌరుడికి ఉండాలి, అది మన హక్కు. ప్రశ్నించేదే దాడి చేస్తుంటే ఎట్లా? పెన్షన్ రాలేదని ఎవరిని పోయి అడగగలుగుతారో పాపం భయపడుతున్నారు. రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కనీస మద్దతు ధరతోటి మీరు ఎందుకు ధాన్యం కొనుక్కోలేరు అని అడుగుతుంటే దానికి సమాధానం లేదు. 750 రూపాయలకి 800 రూపాయలకి కళ్ళాలు దగ్గరకుంటున్నారు ధాన్యాన్ని. ఎంత అవమానకరం, ఎంత బాధకరం చెప్పండి రైతులకి. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు జనసేన పార్టీ నుంచి గతంలో ఇక్కడ తుఫాన్ జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. ప్రతి రైతు కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం తక్షణం అందించాలి అని మేము ఆ రోజు ధర్నా కూడా చేశాం రాష్ట్ర వ్యాప్తంగా. రైతాంగం పూర్తిగా చితికిపోయింది ఈ ప్రాంతంలో. ఈ సమస్యల గురించి నిరంతరం మేము కృషి చేస్తూనే ఉన్నాం, పోరాడుతూనే ఉన్నాం. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కొంతవరకైనా న్యాయం జరుగుతుందని ఒక భావనతోటి చాలా గౌరవంగా మేము మాట్లాడతాం. మనస్ఫూర్తిగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రిక్వెస్ట్ చేస్తాం. జనవాణి కార్యక్రమంలో దాదాపు 2000 వచ్చినాయి మాకు అర్జీలు ఈ రోజు వరకు. ఈ 2000 అర్జీలు కూడా మేము ప్రభుత్వానికి పంపించాం, సచివాలయానికి పంపించాం, ఉన్నతాధికారికి పంపించారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 2 లెటర్లు రాసి దయచేసి న్యాయం చేయండి వీళ్ళకి, లబ్ధిదారులకి.